కుటుంబంగా దేవుని ఆరాధించగలుగుతున్నావా? కుటుంబంగా దేవుణ్ణి సేవించగలుగుతున్నావా? కుటుంబంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? దేవుని ఆశ కుటుంబంగా పెద్దలు పిన్నలు బిడ్డలు భార్యాభర్తలు అందరం కలిసి మా దేవుని సేవించాలి. అది దేవుని యొక్క చిత్తము. మరి సైతాను యొక్క పన్నాగం ఏంటి తెలుసా? 10వ వచనము. అందుకతడు యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైనా మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. ఎందుకు కుటుంబం తెలాలి? ఎందుకు భార్య భర్త పిల్లలు తల్లి తండ్రులు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కలిసి ఎందుకు వెళ్ళాలి? బాబు మోషే ఒక నిమిషం ఆగు. ఏమిటి? ఇంటికి ఒకళ్ళు వెళ్ళండి అయ్యా. ఏమిటి? ఇంటికి? ఇంటికి ఒకడు చొప్పున వెళ్ళండి అయ్యా. ఎందుకయ్యా అందరు కలిసి వెళ్తానంటారు? వాడు ఉద్దేశం అని తెలుసా? పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ పిల్లల కోసం మళ్ళీ బ్యాక్ రావాలిగా. పెద్దవాళ్ళని వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ పెద్దవాళ్ళ కోసం. వాడు ఉద్దేశం ఎంతసేపు ఏమిటంటే ఎంతో ఏదో విధంగా మళ్ళీ బ్యాక్ రావాలి. ఎంతోమంది తండ్రులు తల్లులు చేడుస్తూ ఉంటారు, అయ్యా మా ఇంట్లో అందరూ రక్షించబడ్డారయ్యా, మా అక్క కూతురు మాత్రం రక్షించబడలేదయ్యా, మా పెద్ద కొడుకు రక్షించబడలేదయ్యా, మా చిన్న కొడుకు రక్షించబడలేదయ్యా. ఆ ఒక్క కొడుకు కోసం ఆ తల్లి తండ్రి అంత అల్లాడిపోతూ ఉంటారు. అదే సైతానికి కావాలి. అందరూ రక్షించబడ్డారయ్యా, నా భర్త రక్షించబడ్డా, ఆ ఒక్క భర్త కొరకం ఆ ఇల్లంతా నరకం అనుభవించాలి. అదే సైతానికి కావాలి. అందరూ రక్షించబడ్డారు, నా పిల్లలు రక్షించబడ్డారు, కానీ నా భార్య రక్షించబడలేదు. అదే సైతానికి కావాలి. ఆ ఒక్క భార్యను బట్టి, ఒక్క భర్తను బట్టి, ఆ ఒక్క తల్లిని బట్టి, తండ్రిని బట్టి, కొడుకును బట్టి, కూతురుని బట్టి, ఇంటిల్ల పాది అన్నీ ఉన్నా వాడు రక్షించబడలేదే అనే దుఃఖముతో అల్లాడిపోవాలి. అది సైతానికి కావాలి. 4వ పన్నాగం సైతాన్ అంటున్నాడు వెళ్ళండి, కానీ ఇంటికి ఒక్కడు మాత్రమే వెళ్ళండి. అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పన్నాగంలో ఈరోజు మన కుటుంబం పడిందా? ఈ సైతాన్ యొక్క ఎత్తుగడలో దేవుని సన్నిధికి కుటుంబంగా రావాల్సిన మనము కుటుంబంగా రాలేకపోతున్నామా? వారానికి ఒక్కొక్కరు చొప్పున వస్తున్నామా? ఒకవేళ మీరు ఆర్థిక సమస్యల్లో ఉండి అందరూ కలిసి ఒకసారి మందిరానికి రావడానికి దారి ఖర్చులు లేక బాధపడుతున్నట్లయితే నేనేం మాట్లాడలేను, కానీ అయినను దేవుడు మీకున్న ఆశను బట్టి ఏదో ఒక మార్గం తెరిచి మిమ్మల్ని తన సన్నిధిలో చూడాలని ఆశపడుతున్నాడు. ఖచ్చితంగా కృపనివ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో ఎవరైనా ఒకవేళ రక్షించబడకుండా, బిడ్డలు రక్షించబడకుండా, భార్య భర్త రక్షించబడకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి కోసం బాధ్యత కలిగినటువంటి వారిగా కన్నీళ్లు కార్చాలి. అది అత్యవసరం. సైతాను పన్నాగం ఏంటి తెలుసా? ఇంటికి ఒకటి వెళ్తే చాలు, భార్యో భర్తో కొడుకో కూతురు ఒకళ్ళు చాలు. ఒకవేళ ఆ పన్నాగం నీ ఇంట్లో ఫలిస్తుందేమో, ఇంటికి ఒకళ్ళే దేవుని సన్నిధికి రాగలుగుతున్నారేమో, ఇంటికి ఒకళ్ళే దేవుణ్ణి నమ్ముకున్నారేమో, ఇంటికి ఒకళ్ళే దేవుణ్ణి ఆరాధిస్తున్నారేమో, మిగిలిన వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తున్నారేమో, అయితే ఈరోజు మనం ప్రార్థన చేయాలి. మోషే అంటున్నాడు అది కుదరదయ్యా, ఇంటికి ఒకళ్ళు అనేది నీ లెక్క, ఇంటిల్ల పాది దేవుని ఆరాధించాలి, అది మా దేవుడు విధించిన లెక్క. ఈ విషయంలో లెక్క తప్పే ఛాన్స్ లేదు. ఒక్కరు కూడా వదిలిపెట్టబడ్డానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క శాసనం. మీ కుటుంబంలో ఒక్కరు కూడా విడిచిపెట్టబడ్డానికి వీల్లేదు. కుటుంబము కుటుంబముగా ఈ భూమి మీద దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి సేవించాలి, పరలోకంలో కనిపించాలి. అట్టి కృప కొరకు ప్రార్థన చేద్దామా?